వాళ్ళకి ఆ పైన ఉన్న వాళ్ళందరికి కూడా సో అందరికి హాయ్. చలో సాంగ్ చూసారా? ఫిఫ్త్ సెకండ్ రిలీజ్ అవుతుంది. సో ఎవరు తోసుకోద్దామా ప్లీజ్. సో ఫిఫ్త్ సెకండ్ మా సినిమా రిలీజ్ అవుతుంది చలో, మీ అందరు చూస్తారా? ఎంతమంది చూసి చూడంగానే ఆ సాంగ్ పడిపోయారు. అందరికి ఏం సందేహం లేదు, గుర్తుందా? దానికంటే పెద్ద హిట్ చేసిన చాలా చాలా థ్యాంక్స్ అండి చలోలో సాంగ్. సో ఇంకేం మాట నాకు అర్థం కావట్లేదు. అందరికి నమస్కారం అండి. బాగున్నారా? ఎంతమందికి చూసి చూడంగా నచ్చేసిందండి సాంగ్? థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్ లో ఏం సందేహం లేదు, ఒకటే ఉండిపోద్దామనుకున్నాను, ఇంకో మంచి సాంగ్ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ ఎంతమంది చూశారండి? 3 సబ్జెక్ట్లు ఉంటాయి బ్యాక్లాగ్ హీరోకి, హీరోయిన్కి 16 ఉంటాయి. అది సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫిఫ్త్ సెకండ్ సినిమా రిలీజ్ అవుతుంది చలో. సో డెఫినెట్లీ మీరందరూ ఆ రోజు చలో థియేటర్కి వెళ్తారని నేను నమ్ముకుంటున్నాను. సీరియస్లీ, అమ్మాయిలంటే డల్లుకున్నారేంటి? మనం ఉన్నది కొంతమంది, కానీ రచ్చ రెబల్ లేచిపోవాలి. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఓకే. మీ మొహానికి ఇది అంటుకుంది, అందం తుడుచుకుంటూ పోదు కదా. అమ్మ నిజంగా చాలా బాగుందండి. దాంట్లో ఏముంది బ్యూటీ సీక్రెట్ చెప్ప? మీ అమ్మాయిలు అందరు నచ్చాలని రాత్రి అంతా పడుకున్నప్పుడు కళ్ళకంటూ ఉంటా, మంచి మంచి కళ్ళు అంతే. నీకు గర్ల్ ఫ్రెండ్ అన్నా భయ్యా? ఏం భయ్యా? ఎవరినైనా లవ్ చేసావు భయ్యా? లవ్ చేస్తున్నానండి, కానీ నేను ఎప్పుడే చెప్పను, తర్వాత చెప్తా. ఆ అమ్మాయి కూడా ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు దాకా మీరు యాక్ట్ చేసిన హీరోయిన్స్ తో ఏ హీరోయిన్ తో మీ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది? నాకు రష్మిక చలో మూవీ హీరోయిన్. రష్మిక, నిహారిక, మాల్విక ముగ్గురు బాగానే ఉంటారు. భయ్యా ఒక సెల్ఫీ భయ్యా. Thank you.
చాలా హ్యాపీగా ఉండే సారీ మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను. ఎంతమంది ఫిబ్రవరి 2nd చలో మూవీ చూస్తున్నారు? ఎంతమందికి నచ్చింది నా మూవీలో సాంగ్? ఈ కాలేజ్లో ఎప్పుడైనా ఎవరికైనా చూసి చూడంగానే ఎవరికైనా పడిపోయారా? అమ్మాయిలు ఎవరు చేతులెత్తలేదు, అమ్మాయిలు మాత్రం అన్ని ఎత్తారు. ఐఎమ్ జస్ట్ కిడింగ్. సో మీకోసం వస్తున్న సాంగ్ ప్లే చేయాలనుకుంటున్నాను. మీ అందరి మధ్యలో సాంగ్ తీసారు, ఎలా ఉంది? నాకు నిజంగా ఫస్ట్ డే థియేటర్లోకి వచ్చింది అరిచినట్టు ఉంది అనిపించిందండి. సీరియస్గా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇంకో తెలుసో తెలీదో, వన్ సెకండ్, మీకు తెలుసో తెలీదో, నేను పుట్టింది ఇక్కడ ఏలూరులో. తెలుసా ఎవరికైనా? నేను ఉండేది సత్రంబాద్లో అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రామచంద్ర కాలేజీ అందరికీ. ఎంత లక్షణంగా ఉన్నారు అందరూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి వెయిట్ చేసినందుకు. ఐఎమ్ సో సారీ, మనస్ఫూర్తిగా క్షమించండి నన్ను లేటుగా వచ్చినందుకు. ఒకటి, ఈరోజు లేటుగా వచ్చాను, ఇక్కడ రావడానికి కూడా ఎన్నో సంవత్సరాలు లేటుగా వచ్చాను. మీకు తెలిసి ఉండిపోవచ్చేమో, నేను పుట్టింది ఏలూరులో, ఇక్కడ ఇక్కడ వెస్ట్ గోదావరికి సంబంధించిన క్రికెట్ మ్యాచ్లను ఇక్కడ ఆడేవాడిని భీమవరంలో. సో నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు మీరు కూడా అదే, మనందరం ఒకే ఏజ్, పెద్ద కాదు, ఎవరైనా ట్రై చేసుకొచ్చి పడిపోతా ఈజీగా. సో యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్యాన్స్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒకసారి వాళ్ళందరూ వాళ్ళ ఫోన్ తీసుకొస్తే నేను వాళ్ళతో సెల్ఫీ దిగాలనుకుంటున్నాను. సెల్ఫీకి ఒక 100 రూపాయలు చెప్పు నేను ఈ పాటకి ఇచ్చుంటే. ఈ పాటకి ఎప్పుడో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేశాను నేను ఊరికే అన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. అండ్ మీ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని మా స్వెక్ మొత్తం కోరుకుంటున్నా. చాలా సూపర్ హిట్ అయింది అనుకోండి, మీ దగ్గర మీకు సక్సెస్ మీట్ పెడతా. క్వశ్చన్ అడగ నేను చెప్పలేను ఇక్కడ. సూర్య కాదు శౌర్య. ఏంటండి అంటే మీరు సూర్య అరుస్తున్నారు తమిళనాడు వినిపించలా? మీ ట్రైలర్ లో 4 బ్యాక్ డ్రాప్స్ అన్నారు కదా, మీకు రియల్ గా మొత్తం ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయండి బీకామ్ లో? దానికి 4 అట్టిటికి వేసుకోండి. ఫిఫ్త్ సెకండ్ చలో మూవీ రిలీజ్ అవుతుంది,
సో ఎంతమంది చూస్తారు? ఎంతమంది అమ్మాయిలు ఒకే థియేటర్కి వెళ్తే ఆ థియేటర్ నేను వస్తానండి. ఎంతసేపు వెయిట్ చేసినందుకు అండ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను చలో మూవీతో. డెఫినెట్లీ మీ అందరికి నచ్చుద్దని నేను కోరుకుంటున్నాను. సో చూసి చూడంగానే సాంగ్ నచ్చింది కాబట్టి చూసి చూడంగానే కాలేజీలో మీకు ఎవరైనా నచ్చేశారా? అబ్బాయిలందరూ చేతులు ఎత్తారు కానీ అమ్మాయిలు ఎవరు చేతులు ఎత్తలా? నేను చెప్తున్నా కదా బాయ్స్, మన కాలేజ్ లేడీస్కి పక్కన ఇప్పుడు వేరే కాలేజ్ అమ్మాయిలే బాగుంటారు. సో అందుకనే మనం వేరే కాలేజ్ అమ్మాయిలు ట్రై చేద్దాం. జస్ట్ కిడింగ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఫిఫ్త్ సెకండ్ మూవీ రిలీజ్ అవుతుంది చలో, అండ్ మీరు బాగా చదువుకుని ఎవ్వడు ప్రారే బాగా చదువుకుని టైం పాస్గా మా మూవీకి రండి. డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తాం. వి వాంట్ డిసప్పాయింట్ యూ. జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై చిరంజీవి, జై పవన్ కళ్యాణ్. మేమంతా ఒకటే అండి, మీరంతా ఒకటే. జై అనుష్క కూడా చూసారమ్మా లేడీ ఫాలోయింగ్. డైలాగ్ కావాలా? ఇది అమ్మాయిలందరికి మాత్రమే, అబ్బాయిలు ఫీల్ అవ్వకండి. అమ్మాయిలందరూ మీ మొహానికి ఇది అంటుంది. ఓ అందం కదా, అందం తుడుచుకుంటే పోదు. We'll be right back.
మధ్యాహ్నం ఏం తిన్నారండి బాబు ఇలా అరుస్తున్నారు. నేను పుట్టిన దగ్గర కాదు, ఏలూరులో పుట్టా, బట్ పెరిగిందంటే విజయవాడ. విజయవాడలో పెరిగా, గౌతమ్ పబ్లిక్ స్కూల్. సో దాని తర్వాత ఇక్కడ ఇంజనీరింగ్ జాయిన్ అవుదాం అనుకునే లోపల నేను హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం జరిగింది. తేలి గురించి చిన్నప్పటి నుంచి కథలు కథలుగా చెప్తే వినేవాళ్ళని నేను మా అన్నయ్య. ఆ లైఫ్ని మీరు లీడ్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఆల్ ది బెస్ట్. ఫిఫ్త్ సెకండ్ చలో రిలీజ్ అవుతుంది, సో ప్లీజ్ డూ వాచ్ చలో ఆన్ థియేటర్స్. మీకు రామ సీక్రెట్ ఏంటో చెప్తారా మాకు? బిర్యానీ అంటే బాగా ఇష్టం, తెగ తింట. మల్టీస్టార్ విత్ తారక్. తారక్ అన్నతోనా? వస్తే చేస్తానండి డెఫినెట్ గా. ఈ దానే కూడా చేయాలన్నా? ఆయన ఒప్పుకుంటే నేను ఏంటి బాగున్నా ముందు చేస్తారు. అందరికి నమస్కారం. అందమైన అమ్మాయిలకి, అదిరిపోయే అబ్బాయిలకి సారీ మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు క్షమించండి. అండ్ మీరందరూ విజయవాడ అండి? ఎంతమంది పెన్ కార్నర్లో పెంచుకున్నారండి? పెన్ కార్నర్ ఎవరు తెలియదు మీకు? చిన్నప్పుడు మా బాగా ఫేమస్, అంటే ఏజ్ మా ఏజ్ ఒకటే ఆల్మోస్ట్, పెద్దను కదా నేనేమి అంత దూరం చేయకండి. సో ఫిఫ్త్ సెకండ్ చలో మూవీ రిలీజ్ అవుతుందండి. సో ఎంతమందికి ట్రైలర్ నచ్చింది? థ్యాంక్ యూ. చూసి చూడంగానే సాంగ్ ఎంతమంది చూశారు? మీకు ఎప్పుడైనా చూసి చూడంగానే ఎవరినైనా నచ్చేశారా? అక్కడ ఒక అమ్మాయి నవ్వుతుంది కానీ ఆన్సర్ చెప్పట్లేదు. అందరికి నమస్కారం. అందరు షాపింగ్ కోసం వచ్చినట్టు ఉన్నారు, నేను డిస్టర్బ్ చేసినందుకు సారీ, నన్ను క్షమించండి. ప్రాబ్లం అయితే అండ్ పైనుంచి బాగా కనిపిస్తున్నానని చెప్పి కిందకి రాలేదు, లేకపోతే ఈడి కోసం కిందకి ఏం వెళ్తామని పైన ఉండిపోయారో నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు మాత్రం చాలా బాగుంది కింద నుంచి చూడడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫిఫ్త్ సెకండ్ చలో మూవీ రిలీజ్ అవుతుంది. చాలా కష్టపడి చేసాం, అన్ని సినిమాలు అలాగే చేస్తాం. ఫ్లాప్ సినిమాకి ఎంత కష్టపడతాం, హిట్ అయ్యే సినిమా కూడా అంత కష్టపడతాం. మాకు తెలియదు అది ఫ్లాప్ అవుతుంది హిట్ అవుతుందో, మేము నచ్చితే కానీ. సో నాకు తెలిసి ఈ మాల్లో ఉన్న 99% అందరూ విజయవాడలో పుట్టే, విజయవాడలో పెరిగిన వాళ్ళే. నేను పుట్టింది ఏలూరులో కానీ పెరిగిందంత విజయవాడలో. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, డోంట్ ఎంకరేజ్ పైరసీ. చలో మూవీ సాంగ్స్ అన్ని విన్నాం అండ్ ట్రైలర్లో నాకు బాగా నచ్చిన డైలాగ్, మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయంటే? నాకు ఈ సినిమాలో 3 బ్యాక్లాగ్స్ ఉంటాయండి. ఓకే అండ్ అంటే ఈ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, మూవీ క్యారెక్టరైజేషన్? బయట నేను ఎలా ఉంటాను అలాగే ఉంటాను, మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ గైస్ ఎలా ఉంటారు అలాగే ఉంటారు. అంటే మా బ్యాచ్, అంటే మా బ్యాచ్. అదే మన బ్యాచ్. ఓకే అండ్ నిజంగా హీరోయిన్కి 16 బ్యాక్లాగ్స్ ఉంటాయి? ఉండొచ్చు కదా, అమ్మాయిలకు ఉండదండి 16 బ్యాక్లాగ్స్, ఒక్కోసారి ఉంటాయి అబ్బాయిలకి. ఏముంది మా హీరోయిన్కి ఉంది. చూసి చూడంగానే నచ్చేసావు, అడిగి అడగంగానే వచ్చేసావు నా మనసులోకి అందంగా దూకి. చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాయి.